సిద్ధం అంటున్న అంబటి రాయుడు. అసలు సంగతేంటి? క్రికెటర్ అంబటి రాయుడు మళ్ళీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వనున్నారా? అవును, ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ ఈ చర్చకు దారితీస్తుంది. ముందు వైసీపీలో చేరిన రాయుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏపీ రాజకీయాలలో అంబటి రాయుడు పేరు పెద్దగా వినిపించలేదు. ఇప్పుడు మరోసారి అంబటి రాయుడు పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన చేసిన ట్వీట్తో మళ్ళీ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ ప్రచారం మొదలైంది. సిద్ధం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అంబటి రాయుడు. యాదృచ్ఛికంగా వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొన్నారు. దీంతో అంబటి రాయుడు వైసీపీకి మద్దతుగానే ట్వీట్ చేశారంటూ చర్చ మొదలైంది. గత ఏడాది డిసెంబర్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు అంబటి రాయుడు. రాయుడుకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తన బిజీ షెడ్యూల్ కారణంగా రాజకీయాలకు టైం ఇవ్వలేకపోతున్నానంటూ వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడంతో ఆయన ఆ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ రాయుడు జనసేనలో చేరలేదు. ఇక తాజాగా చేసిన ట్వీట్ ఉద్దేశం ఏంటనేది అంబటి రాయుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.